హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మనం ఒక మరలా కొత్త వీడియో చేస్తున్నాము. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ముడి వజ్రాలు ఎలా ఉంటాయి, మనకు వజ్రం దొరికితే ఆ రాళ్ళు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, రాళ్ళ గురించి, అలాగే వజ్రాల గురించి, క్రిస్టల్స్ గురించి, నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత వీడియో అన్నమాట ఇది. వజ్రాల సీజను మొదలైనట్టే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్క రాయిని మీకు చూపిస్తాను. ఇక చూడండి, ముడి వజ్రాలు అన్నమాట ఇవి. ముడి వజ్రాలు ఎలాగుంటాయో మీకు చూపిస్తున్నాను. ముడి వజ్రాలు ఇలా ఉంటాయన్నమాట. మనకి వజ్రం అనగానే షేపులు షేపులుగా కటింగ్ చేసి ఒకసారిగా మెరుస్తున్నట్టుగా మనకి ఉంగరాల్లో రాళ్ళులాగా కనిపించవు. ఇక మనకి వజ్రాలు దొరికితే ఇలాగే కనపడతూ ఉంటాయన్నమాట. పొలాల్లో అయినా సరే, అడవిల్లో అయినా సరే మనకి వజ్రాలు దొరికినప్పుడు ఇలాగే కొంచెం తిక్కలు తిక్కలుగా, మచ్చల మచ్చలుగా, అది వంకల టిక్కలుగా ఉన్నా సరే కొంచెం మెరుపుతూ ఉంటుంది. మనకి ఉంగరాల్లో రాళ్ళు ఉన్నట్టుగా వజ్రాలు మనకి జ్యువెలరీ షాపులో, బంగారపు షాపులో వజ్రాలు, క్రిస్టల్స్ ఉన్నట్టుగా మనకి అలా దొరకవు వజ్రాలు. ముడిరాయి మనకి ఎక్కడైనా సరే, పొలాల్లో అయినా సరే, అడవిలో అయినా సరే, ఇప్పుడు ఎక్కువగా జొన్నలగిరి, కర్నూలు జిల్లా జొన్నలగిరి కానీ, లేకపోతే నంద్యాల దగ్గర ఉన్న గాజులపల్లి వంక దగ్గర కానీ, లేదా ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్న కోలూరు, వెంకటాపాలెం, కేతవరం ప్రాంతాల్లో దొరికే రాళ్ళన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ముడి వజ్రాలు అన్నమాట. ఎవరికి దొరికినా సరే రాయి ముడి వజ్రంగానే దొరుకుతుంది. ఆ రాయిని కొన్న తర్వాత, ఎవరైనా వ్యాపారస్తులు కొనుక్కున్న తర్వాతనే ఆ రాయిని దాని షేపులు కటింగ్గా మారుస్తారు. కానీ రాయి ఎవరికి దొరికినా సరే ముడి రాయిగానే దొరుకుతుంది. ఆ ముడి రాళ్ళన్నీ కూడా ఇలాగే ఉంటాయి, కొన్ని పగిలిపోయినట్టుగా, కొన్ని పలకల పలకలుగా, కొన్ని చెక్క ముక్కలుగా, ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. వజ్రం అనగానే ఏదో ఉంగరాల్లో పెట్టుకునే రాళ్ళలాగా షేపులు షేపులుగా ఉన్నట్టుగా దొరకవు. ఇవన్నీ కూడా ముడి రాళ్ళు, ఎవరికి దొరికినా సరే ముడి రాయిగానే దొరుకుతుంది. చూడండి ఎలా ఉన్నాయో, అన్ని కలర్స్లో దొరుకుతాయన్నమాట. ఈ రాయిలో కొన్ని మచ్చలు ఉన్నాయి, కొన్ని మచ్చలు లోపల ఉన్న కొన్ని నలుపుగా మచ్చలుగా కనబడుతున్నాయి. మంచి జిమ్ క్వాలిటీ అన్నమాట. మచ్చలు లేకపోతే ఈ రాయి మంచి వైట్ కలర్లో ఉన్న మిల్క్ వైట్ అని చెప్పుకోవచ్చు. లోపల కొన్ని మచ్చలు ఉండటం వల్ల కొన్ని ఆ మచ్చలు బాగా కనబడుతున్నాయి. అష్టాంగాలు అన్నమాట ఇవన్నీ, ఎక్కువగా అష్టాంగం రాయి ఇది. లోపల కొన్ని మచ్చలు ఉన్నాయి, మచ్చలు లోపల బాగా నల్ల మచ్చలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇక నుంచి నా ఛానల్లో వీడియోస్ లేట్ అవ్వు, ఇప్పటికే చాలా లేట్ అయింది. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి చాలా ట్రై చేస్తాను. చూడండి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. అద్భుతమైన రాయి అన్నమాట వజ్రాలు ఇవన్నీ. ఇవన్నీ నాకు దొరికినవి కావు, నాకు తెలిసిన వాళ్ళకే దొరికిన రాళ్ళన్నమాట. నేను వీడియో కోసం తీసుకొని మీకు పెట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇది కూడా వజ్రమే, కానీ ఇది పగిలిపోయింది. వజ్రం పగిలిపోయింది అన్నమాట. చాలామంది వజ్రాలు పగలవు అంటారు, కానీ ఇది పగిలిపోయింది. వజ్రాలు పగులుతాయా పగలవు అనేది మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇది చిన్న వజ్రం అన్నమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.